హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేనే మీ అభి. ఈ వీడియోలో మనమే చూడంటే సన్ రైజర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ప్లేయింగ్ లెవెన్ ఫర్ ఎస్ఆర్ఎస్ టీమ్. ఎస్ఆర్ఎస్ టీమ్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో మొత్తం డీటెయిల్గా వీడియోలు చూడబోతాం. దానివల్ల వీడియోని స్కిప్ చేయకుండా ఫాలో చేయండి, అప్పుడే మీకు మొత్తం డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, ఎస్ఆర్ఎస్ వచ్చి మ్యాక్సిమం పోయిన మ్యాచ్ ఏ ప్లేయింగ్ లెవెన్ ఉందో ఆ ప్లేయింగ్ లెవెనే. ఓకే, నా ప్లేయింగ్ లెవెన్ ఇదండి. ఓకేనా, వాషింగ్టన్ సుందర్ వచ్చి అభిషేక్ శర్మ ప్లేస్కి రీప్లేస్మెంట్ అవుతాడు. దట్ మీన్స్ పోయిన మ్యాచ్ వచ్చి వాషింగ్టన్ సుందర్ బాగా పర్ఫామ్ చేశాడండి, బాగా హార్డ్ హిట్టింగ్ చేశాడు. బట్ ఎస్ఆర్ఎస్ దగ్గర ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, ఓపెనర్స్లో హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ అనేది లేదు, అగ్రెషన్ చూపించే బ్యాట్స్మెన్ అనేది లేదు. బట్ వాషింగ్టన్ సుందర్ వచ్చి ఒక తమిళనాడు తరఫున ఓపెనింగ్ ఆడినాడు, ఆర్సీబీ తరఫున ఓపెనింగ్ ఆడినాడు. మేబీ ఎస్ఆర్ఎస్ వచ్చి కొంచెం ఆలోచించి మనకి కొంచెం ఓపెనింగ్లో హార్డ్ హిట్టర్ లేదు, అలాంటి పొజిషన్లో వచ్చి వాషింగ్టన్ సుందర్ని ఫుల్ చేయవచ్చు అట్లా అనుకుంటే వాషింగ్టన్ సుందర్ని అప్కోర్స్ ఆడిపిస్తుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ వచ్చి కేన్ విలియమ్సన్. మామూలుగా మనకు తెలుసు క్యాప్టెన్ అయితేనే. దాని తర్వాత రాహుల్ త్రిపాఠి, వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ క్యాంపెయినర్. దాని తర్వాత వచ్చి నిక్లాస్ పురాణ్. నిక్లాస్ పురాణ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్, బట్ పోయిన మ్యాచ్ ఎవరు అంత బాగా ఆడలేదు. బట్ అదని ఒక ప్రాబ్లమే కాదండి, పోయే కొద్ది వాళ్ళే పికప్ అయిపోతారు, సెకండ్ మ్యాచే కదా. దాని తర్వాత యాడమ్ మార్కమ్ మంచి ఫామ్ ఫ్లోతో ఉన్నాడు. టాప్ ఫోర్ బ్యాట్స్మెన్స్ పోయిన మ్యాచ్ ఫెయిల్ అయినా యాడమ్ మార్కమ్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ మంచి నాక్ ఆడాడు. దట్ మీన్స్ టీమ్ స్కోర్ని వచ్చి కొంచెం లెవెల్ కన్నా ఒక మంచి లెవెల్ కన్నా తీసుకెళ్లాడు. దాని తర్వాత అబ్దుల్ సమద్ ఒక ఫినిషర్. నేను ఇంతకుముందు వీడియో వేసినాను ఓపెనింగ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉందని, బట్ అతను రాడండి, మిడిల్ ఆర్డరే పక్క నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే అతను ఒక ఫినిషర్గానే కొనుక్కున్నారు, దానివల్ల ఫినిషర్గానే వాడతారు. దాని తర్వాత అబ్దుల్ సమద్ అఫ్కోర్స్ అతను ఆ పొజిషన్లోనే ఉంటాడు, ఫినిషర్ రోలే. రొమారియో షఫెట్ ఆల్రౌండర్. సెవెంత్ వచ్చి రొమారియో షఫెట్. రొమారియో షఫెట్ గారు బాగానే పర్ఫామ్ చేశాడు పోయిన మ్యాచ్ నన్ను అడిగినంత మాత్రం. ఇక్కడ మెయిన్ చేంజ్ ఏంటంటే భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ కుమారు మ్యాచ్లో ఉంటాడు, నా ప్లేయింగ్ లెవెన్లో భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. ఓకే, దాని తర్వాత వచ్చి శ్రేయస్ గోపాల్ అండి మెయిన్ చేంజ్. ఎందుకంటే పోయిన మ్యాచ్ లెగ్ స్పిన్నర్ అనేది ఎస్ఆర్ఎస్ టీం దగ్గర లేదు, ఆ పొజిషన్లో నేను శ్రేయస్ గోపాల్ని తెచ్చున్నాను. పోయిన మ్యాచ్ అనేది ఒక లెగ్ స్పిన్నర్ని మిస్ అయింది, దానివల్ల అభిషేక్ శర్మ ప్లేస్లో వచ్చి రీప్లేస్మెంట్ శ్రేయస్ గోపాల్ వస్తాడు నన్ను అడిగినంత మాత్రం. ఎందుకంటే ఒక స్పిన్నర్ అనేది మెయిన్ స్పిన్నర్ అని కావాలండి. పోయినసారి వచ్చి ఆల్రౌండర్స్ పైన ఎక్కువ నమ్మకం పెట్టుకుంది ఎస్ఆర్ఎస్. దానివల్ల శ్రేయస్ గోపాల్ని టీంలో తెచ్చేదానికి ఛాన్సెస్ చాలా ఉంది. నైన్త్ ప్లేయర్ అతను. టెన్త్ ప్లేయర్ వచ్చి నటరాజన్. నటరాజన్ వన్ ఆఫ్ ద యార్కర్ స్పెషలిస్ట్, అతను ఉండాలి. టాప్ త్రీ బౌలర్స్ ఉన్నాయి, భువనేశ్వర్ కుమార్ నాడు, నటరాజన్ నాడు, ఉమర్ అండ్ మాలిక్ లాస్ట్ టెన్ ప్లేయర్. ఓకే, ఫస్ట్ ఏం చెప్తాను, ఫస్ట్ ఓపెనింగ్ వచ్చి వాషింగ్టన్ సుందర్, కేన్ విలియమ్సన్, థర్డ్ వచ్చి రాహుల్ త్రిపాఠి, ఫోర్త్ వచ్చి నిక్లాస్ పురాణ్, ఫిఫ్త్ వచ్చి యాడమ్ మార్కమ్, సిక్స్త్ వచ్చి అబ్దుల్ సమద్, సెవెంత్ వచ్చి రొమారియో షఫెట్, ఎయిత్ వచ్చి భువనేశ్వర్ కుమార్, నైన్త్ వచ్చి శ్రేయస్ గోపాల్, టెన్త్ వచ్చి నటరాజన్. దాని తర్వాత లెవెల్త్ వచ్చి ఉమర్ అండ్ మాలిక్. మీ ప్లేయింగ్ లెవెన్ ఎందుకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మే అన్ని అలానే పెట్టుకెళ్తారు, కొన్ని ఫ్యూ చేంజెస్ మాత్రం చేస్తుంది. ఎందుకంటే మొత్తం టీం హోల్ టీమే పోయిన మ్యాచ్ మిస్టేక్ చేసిన వల్ల ఆ టీమే పెట్టుకుని వెళ్తారు, ఆ టీమే ప్లే చేస్తారు. కొన్ని అభిషేక్ శర్మ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని, లేకపోతే మన శ్రేయస్ గోపాల్ని అలా తెస్తారు. ఓకేనా, అంతే ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చింటే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసింది. అప్పుడు నేను వేసే వీడియోస్ ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇది నా ఒక ప్లేయింగ్ లెవెన్. మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ వచ్చి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను వచ్చి చూసి తెలుసుకుంటాను.